ఇక మా మీద ఇంతెత్తు అంతెత్తు లేచే ఇక దొరల పాలనని మొన్నటిదాకా విమర్శించిన వాళ్ళు ఈ నయా దేశ్ముఖ్ పాలనలో వాళ్ళ కాళ్ళ దగ్గర దళితులను బీసీలను కూర్చుండబెట్టి మంత్రులను సాక్షాత్గా ఉప ముఖ్యమంత్రులను మంత్రులను వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుండబెట్టుకుంటున్నటువంటి ఈ నయా దేశ్ముఖ్ పరిపాలన నిర్వాహకాన్ని ఎండగట్టాలని చెప్పి మేధావులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎన్నడూ ఇట్లా లేదు. ఇది ఒక కొత్త సాంప్రదాయం. అంటే 75 ఏళ్ల స్వాతంత్ర భారత చరిత్రలో ఎన్ని పోరాటాలు జరిగినా, ఎన్ని పెను మార్పులు చోటు చేసుకున్నా, ఇక ఈ నయా దేశ్ముఖుల రక్తంలో అది ఉంది కాబట్టి మీరు గట్లనే ఉండాలి. ఇక మీరు దళితులంటే గింతే, మీరు బీసీలంటే గింతే. ఆయనని అన్నాడు కదా రేవంత్ రెడ్డి గతంలో ఒక కుల సంఘం మీటింగ్లో పాల్గొని, మేమే పరిపాలన చేయాలి, మేము పాలించేటోళ్ళమని మాట్లాడాను రేవంత్ రెడ్డి గతంలో. మీరంతా ఎస్సీలు బీసీలు పాలించబడేటోళ్ళు, పాలించేటోళ్ళం మేము దేశ్ముఖులము అని చెప్పి గతంలో మాట్లాడింది రేవంత్ రెడ్డి. ఇవాళ ఆచరణలు చూపిస్తూ ఉన్నాడు. మీదికి చూడనేమో ప్రభుత్వంలో భాగస్వామ్యాన్ని కల్పించినట్టు, డిప్యూటీ సీఎం ఇచ్చినట్టు, మంత్రులు ఇచ్చినట్టు, పెద్ద పీట వేసినట్టు మీదికి చూడ ఆచరణ కాడికి వచ్చేసరికి వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుండబెట్టుకోవడం. అంటే ఆయన ఏదైతే గతంలో మాట్లాడిండో దాన్ని అంతి వాళ్ళ ఆచరణలు చూపిస్తూ ఉన్నాడు. ఆయన నైజం నేను గతంలోనే చెప్పిన విష్ణూరు రామచంద్రారెడ్డి, ఎర్రపాడు ప్రతాప్ రెడ్డి, ఆ దేశ్ముఖుల కోవలోనే ఈ నయా దేశ్ముఖ్ రేవంత్ రెడ్డి ఆలోచన ఆచరణ ఆయన నైజం ఆయన పద్ధతి ఆయన వ్యక్తిత్వం ఆయన వ్యవహార శైలి అన్నీ అలాగే ఉన్నాయి. వాటికి నిదర్శనమే ఇవాళ ఈ సంఘటన. ఇదేదో ఆషామాషిగా జరిగింది కాదు, అనుకోకుండా జరిగింది కాదు. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దళితులు బహుజనులు మిమ్మల్ని కూడా స్పందించాలని కోరుతూ ఉన్నా, పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని కూడా స్పందించాలని కోరుతూ ఉన్నా. కాంగ్రెస్ హైకమాండ్ కూడా దీని మీద స్పందించాలి డెఫినెట్గా. కాంగ్రెస్ జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఒక దళితుని పెట్టినామని చెప్పి మీరు చెప్పుకోవడం కాదు. మరి ఇక్కడ దళిత ఉప ముఖ్యమంత్రికి ఈ స్థాయిలో అవమానం జరుగుతూ ఉంటే, మీరు మీదికి కూడా బొమ్మల్లాగా మా వాళ్ళని పెట్టుకొని ఈ స్థాయిలో అవమానిస్తూ ఉంటే ఏందన్నట్టు ఇది ఎటుపోతుంది?